Namaste Nindoja, welcome to Special Focus. Tollywood Kumaro Matumarakantukunda, Yipatike Patubada, Buddhi Maradinleda, Navadeep Marosari Vicharana Yedrukovalsindena, Nirmatalu Darsakulukuda, Drugs Vartunara, Financial Peddler Luga Maripoyara, Dabuto Patu, Drugs Kuda and Distunara, Rendwela Padhidunchi, Ipatidaka, Tollywood Linkuluna Drugs Case Low, Jerigindenti, Yikapai, Jeragaboyedenti. Tollywood lo marosari mattu padarthala kalakalam regindi. 2017 naati ghatanalatone industry paru bajaruna padindi. Ika taajaga nirmata Krishna Prasad arrest aa vyavaharanni gurtu cheyaga ippudu marosari alajadi regutondi. Hyderabad lo madaka dravyala ravana vinyogaanni tokkeyadame lakshyanga panichestunna polisulu vinyogadarulaku vikrayadarulaku nidra pattakunda chestunnaru. Varsa petti arrestlato gagolu puttistunnaru. Tajaga Madhapur drugs party kesalo tigalagide natulu nirmatalu darsakula donka purtiga kadilindi. Telugu sini parishtamalo marosari drugs kalakalam repai. Tollywood ko maro mattumaraka antukunela kanipistonde. Drugs kesalo pattubadina sini financier K Venkatratna Reddy alias Venkat maro ninditudu kapa Bhaskar Balaji alias Balaji lanu Telangana anti narcotics bureau policelu custody ki teeskoni vicharinchaga Tollywood కు చెందిన కొందరితో పాటు ముగ్గురు నైజీరియన్లతో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. వెంకట బాలాజీలు ఇచ్చిన సమాచారంతో ముగ్గురు నైజీరియన్లు మహబూబ్ నగర్ మాజీ ఎంపీ విఠలరావు కుమారుడు దేవరకొండ సురేష్రావు ఫిల్మ్ డైరెక్టర్ అనుగు సుశాంత్ రెడ్డి ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్న రామచంద్రను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కోటి 10 లక్షల విలువైన 8 గ్రాముల కోకైన్ 50 గ్రాముల ఎండిఎంఏ ఎక్స్టసీ పిల్స్ కార్లు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెంకటరత్నారెడ్డి బ్యాంక్ అకౌంట్ లోని 5.5 కోట్లను ఫ్రీజ్ చేయించారు. ఆగస్టు 31న తెల్లవారుజామున మాదాపూర్లోని విఠల్ నగర్లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో పోలీసులు రైడ్ చేశారు. సి బ్లాక్ లోని 804 నంబర్ ఫ్లాట్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఆర్గనైజర్స్ వెంకట బాలాజీలను అరెస్ట్ చేశారు. రైల్వే ఉద్యోగి మురళి కూడా పట్టుబడ్డాడు. మద్యం మత్తులో మ్యూజిక్ పెట్టుకుని చిందులు వేస్తున్న వీరు డైనింగ్ టేబుల్పై ప్లేట్లో ఉంచిన కొకైన్ ను కరెన్సీ నోటు సాయంతో పీలుస్తున్నారు. వారి దగ్గర డ్రగ్స్ దొరికాయి. ఇద్దరు మైనర్ అమ్మాయిలు కూడా దొరికారు. ఆ అపార్ట్మెంట్లో రెగ్యులర్ గా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. రైల్వేలో స్టెనోగా పనిచేస్తున్న మురళి అనే వ్యక్తి కూడా పట్టుబడ్డాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తీగలాగుతూ పోయిన టీనా పోలీసులకు పెద్ద డొంకే చిక్కింది. అదే కేసులో మరికొందరిని తాజాగా అరెస్ట్ చేశారు. వారిలో డియర్ మేఘా అనే మూవీని డైరెక్ట్ చేసిన అనుగు సుశాంత్ రెడ్డి కూడా ఉన్నాడు. బాలాజీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిలో ప్రముఖులు సినీ రంగానికి చెందిన వారు ఉన్నట్లు టీనాప్ గుర్తించింది. బాలాజీ వెంకట్ల కాంటాక్ట్స్ ఆధారంగా వారికి బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ల నుంచి డ్రగ్స్ అందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నైజీరియాకు చెందిన అమోబి చుక్వుడి బెంగళూరులోని ఎలహంక ఫుట్బాల్ క్లబ్ మెంబర్, ఆల్ ఇండియా నైజీరియా స్టూడెంట్, కమ్యూనిటీ యూనియన్ సభ్యుడిగా వ్యవహరిస్తున్న అమోబి చుక్వుడి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే తమ దేశస్తులకు బెయిల్ ఇప్పించేందుకు స్వదేశానికి పంపేందుకు ఫండ్స్ కలెక్ట్ చేస్తాడు. నైజీరియాకే చెందిన ఇగ్బావ్రే మైఖెల్ థామస్ అనుగాఖలు అమోబి కలిసి బెంగళూరు హైదరాబాద్లలో డ్రగ్స్ అమ్ముతుంటారు. వీరితో విశాఖపట్నంకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్ రామ్ కిషోర్ కు పరిచయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాకు చెందిన కాప భాస్కర్ బాలాజీకి నైజీరియన్లను పరిచయం చేశాడు రామ్ కిషోర్. హైదరాబాద్ మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్ లో బాలాజీ తన స్నేహితులతో పార్టీలు చేసుకునేవాడు. నైజీరియన్లతో పరిచయం ఏర్పడ్డాక బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీలు నిర్వహించేవాడు. ఈ పార్టీలకు టాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరయ్యేవారు. కిక్, బిజినెస్ మ్యాన్, ఢమరుకం, లవ్లీ, ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలకు ఫైనాన్షియర్ గా వ్యవహరించిన గుంటూరులోని నెహ్రూ నగర్ కు చెందిన వెంకట్ తాను నిర్వహించే పార్టీల కోసం బాలాజీ ద్వారా డ్రగ్స్ తెప్పించేవాడు. డ్రగ్స్ అమ్మకాలకు బాలాజీ స్నాప్ చాట్ ద్వారా గాడ్స్ హెడ్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్ నిర్వహించేవాడు. బాలాజీ డ్రగ్స్ దందాపై టీనా పోలీసులకు సమాచారం అందింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీని అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వెంకట్ రైల్వే స్టేషన్ మురళిని అరెస్ట్ చేసింది. వారి ఫోన్లలోని డేటా ఇతర సమాచారం ఆధారంగా అమోబి, మైఖెల్, థామస్లతో పాటు దేవరకొండ సురేష్, హైదరాబాద్లో నర్సరీ వ్యాపారం చేస్తున్న విశాఖపట్నంకు చెందిన కొల్లి రామ్చంద్, ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కూరపాటి సందీప్, అనుగ సుశాంత్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన పోకర్ నిర్వాహకుడు పగళ్ల శ్రీకర్, కృష్ణ ప్రణీత్లను అదుపులోకి తీసుకున్నారు. సురేష్రావు వద్ద 4 గ్రాముల డ్రగ్స్ దొరికాయి. కొల్లి రామ్చంద్ ద్వారా నవదీప్ కు డ్రగ్స్ చేరేవని పోలీసులు గుర్తించారు. బాలాజీ నుంచి డ్రగ్స్ తీసుకున్న వారిలో 13 మంది పరారీలో ఉన్నారు. నవదీప్తో పాటు షాడో సినిమా నిర్మాత రవి ఉప్పలపాటి, గచ్చిబౌలిలోని స్నాట్ పబ్ యజమాని సూర్య, బంజారాహిల్స్లోని బ్రిస్తో, టెర్రా కెఫ్ యజమాని అర్జున్, విశాఖపట్నంకు చెందిన కలహర్ రెడ్డి ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. దేవరకొండ సురేష్ ఇతను ఎక్స్ఎంపీ
విఠల్ రావు గారి కొడుకు. ఇతను జూబ్లీ హిల్స్ లో నివసిస్తున్నాడు. అతని దగ్గర 4 గ్రామ్స్ కొకేన్ తో అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని పుల్లి రామచంద్, ఇతను కూడా ఫిల్మ్ వరల్డ్ లో ఈ టాలీవుడ్ లో కూడా అందరికి పరిచయం ఉన్న వ్యక్తి. అతన్ని కూడా 2 గ్రామ్స్ కొకేన్ తో అరెస్ట్ చేయడం జరిగింది. అతనే కాకుండా పురపాటి సందీప్, ఇతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, పార్టీస్ అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తుంటాడు. ఈ ఫిల్మ్ వరల్డ్ కోసము చాలా మంది అతనికి పరిచయం ఉంది. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సుశాంత్ రెడ్డి డైరెక్టర్ మూవీ మేఘ్నా అనే ఒక మూవీ సినిమా ఏదైతుందో దాని డైరెక్టర్ కేపీ రెడ్డి అరెస్ట్ కేసులో కూడా అతను నిందితుడు. అతన్ని కూడా ఈ మొత్తం ఎవిడెన్స్ తో సహా అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన 8 మందిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 27 వరకు రిమాండ్ పడింది. ఈ కేసులో నవదీప్ ను 829 గా చేర్చారు. నవదీప్ కు కూడా నోటీసులు జారీ చేయనున్నారు పోలీసులు. అయితే పోలీసులు చెప్పినట్టుగా తాను పరారీలో లేనంటున్నాడు నవదీప్. తాను సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ లోనే ఉన్నట్టు చెబుతున్నారు. మరోవైపు తనకు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటూ హైకోర్టులో పిటిషన్ వేశాడు నవదీప్. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అతడి అభ్యర్థనను హైకోర్టు మన్నించింది. నవదీప్ ను అరెస్టు చేయొద్దంటూ ఆర్డర్స్ ఇచ్చింది. 2017 నాటి డ్రగ్స్ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు నవదీప్. అప్పట్లో అతన్ని సుదీర్ఘంగా విచారించారు. మళ్లీ ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. అప్పట్లో జరిగిన వ్యవహారంతోనైనా బుద్ధి తెచ్చుకుంటాడేమో అని అనుకుంటే తన తీరే వంకరాని నిరూపించుకున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. టాలీవుడ్ అనే కాదు, హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మకాలకు పబ్బులే మార్కెట్ గా మారాయా? కేసులను పబ్బుల ఓనర్లు పెద్దగా పట్టించుకోవడం లేదా? పోలీసులు కేసులు పెడతారు, మనం తప్పించుకుంటామని లైట్ తీసుకుంటున్నారా? తాజాగా బయటపడిన మాదాపూర్ డ్రగ్స్ కేసులను పబ్బుల పేర్లు బయటకొచ్చాయి. ఆ పబ్బులపై గతంలోనూ కేసులున్నాయి. అంటే కేసులు, పోలీసులు పబ్బుల్లో డ్రగ్స్ దందాను ఏమీ చేయలేవా? డ్రగ్స్ కు పబ్బులే అడ్డాలు, ఇది కొత్తేమీ కాదు. అక్కడ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతాయి. యాజమాన్యాలే దగ్గరుండి మరీ డ్రగ్స్ అమ్మిస్తాయి. ఇంతకు ముందు డ్రగ్స్ కన్స్యూమింగ్ పాయింట్స్ గా పబ్స్ ఉండేవి, ఇప్పుడు డ్రగ్స్ సెల్లింగ్ సెంటర్స్ గా మారిపోయాయి. డ్రింక్స్, స్నాక్స్ అమ్మినంత ఈజీగా డ్రగ్స్ అమ్మేస్తున్నారు. పబ్లు డ్రగ్స్ కు నిలయాలయ్యాయి. విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికే స్పాట్లుగా పబ్లు టాప్ రేటింగ్ తెచ్చుకుంటున్నాయి. డ్రగ్స్ తీసుకోవడానికే కాదు, బిజినెస్ కు ఇవే అడ్డాలు. సెలబ్రిటీలు, కుర్ర హీరోలు, హీరోయిన్లు, బిజినెస్ మ్యాన్ల బిడ్డలు, బిగ్ షాట్ల పుత్రరత్నాలు, పొలిటీషియన్ల వారసులు, ఇలా ఆడామగా తేడా లేకుండా అందరికీ జోష్ఫుల్ ఎంజాయ్మెంట్ పబ్స్. హైదరాబాద్ లో 2 దశాబ్దాల కిందట ఒక్క పబ్ తో మొదలైన దరిద్రపు కల్చర్ ఇప్పుడు పాష్ ఏరియాలోని సందు సందుల్లో కనిపిస్తోంది. నచ్చిన వాళ్లతో నచ్చినంతసేపు ఏం చేసినా అడిగేవాడు లేడు. తాగొచ్చు, ఊగొచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు, ఆ మత్తులో ఏమైనా చెయ్యొచ్చు, చేసుకోవచ్చు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ డ్రగ్స్ కన్స్యూమర్స్ ఇచ్చిన వాంగ్మూలంతో సిటీలోని 2 పబ్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. హైటెక్స్ ఏరియాలోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్ లోని టెర్రా కెఫే అండ్ బ్రిస్టో పబ్ లోనూ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నట్టు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఈ 2 పబ్ల ఓనర్లు పరారీలో ఉన్నారు. కేవలం మాదాపూర్ లో పట్టుబడ్డ కన్స్యూమర్లు చెప్పిన వివరాల ప్రకారమే ఈ 2 పబ్ల పేర్లు వినిపిస్తున్నాయి. కాకపోతే సిటీలోని చాలా పబ్బుల్లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. స్నార్ట్ పబ్ న్యూసెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో కొన్ని కేసులు నమోదయ్యాయి. 2 నెలల పాటు పబ్ ని సీజ్ చేశారు, అయినా తీరు మార్చుకోలేదు. ప్రస్తుతం స్నార్ట్ పబ్ ఓనర్ సూర్య పరారీలో ఉన్నాడు. అలాగే టెర్రా కేఫ్ అండ్ బ్రిస్టో ఓనర్ అర్జున్ కూడా పరారీలో ఉన్నాడు. అయితే టెర్రా కేఫ్ అండ్ బ్రిస్టోతో అర్జున్ కు సంబంధం లేదంటున్నారు ఆ సంస్థ మేనేజర్. గతంలో ఆ ప్లేస్ లోనే ఎవా కేఫ్ ఉండేదని, దాని ఓనర్ అర్జున్ అని చెబుతున్నారు. అయితే ఈ కేసులో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చని తెలుస్తోంది. చాలా మంది సెలబ్రిటీలు ఇంకా బయటకు రావాల్సి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా చేర్చిన 18 మందితో పాటు మరికొందరు అనుమానితులు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. మరికొందరు అంటే ఎందరు? ఇప్పుడు ఇదే అంతుపట్టని విషయం. ఈ కేసులో మొత్తం 50 మందికి పైగా సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలకు సంబంధాలు ఉన్నట్టు అంచనా. వారందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎప్పుడు ఎవరికి నోటీసులు ఇస్తారు, ఎవరిని అరెస్టు చేస్తారో తెలియక భయపడిపోతున్నారు. వీళ్లంతా పోలీసులకు చిక్కకుండా ఇతర రాష్ట్రాల్లో మకం వేశారు. సోషల్ మీడియాని వాడడం మానేశారు. సెల్ఫోన్లు ఎప్పటినుంచో స్విచ్ ఆఫ్ చేశారు. ఇంటర్నెట్ కూడా ఆపేశారు. 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు, జూన్ లో చిక్కిన కృష్ణప్రసాద్ కేసు, ప్రస్తుతం మాదాపూర్ కేసులోనూ కామన్ గా ఒకరు కనిపించారు. అతనే కలహర్ రెడ్డి. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ కలహర్ రెడ్డి పేరు ఉంది.
ఈ మధ్య కృష్ణప్రసాద్ కేసులోనూ కలహర్రెడ్డి పేరు వినిపించింది. తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసులోనూ మరోసారి కలహర్రెడ్డి పేరు బయటకొచ్చింది. ఈవెంట్ మేనేజర్ అయిన కలహర్రెడ్డి సెలబ్రిటీలందరికీ మెయిన్ డ్రగ్ పెడ్లర్గా మారిపోయాడు. అదే అతని మెయిన్ బిజినెస్ అయిపోయింది. ఈ కలహర్రెడ్డి విశాఖపట్నంకు చెందినవాడు. ఇక కృష్ణప్రసాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులోనూ కామన్ గా శ్వేత పేరు ఉంది. ఆమె ఓ మోడల్. పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న వారిలో కెవ్లీ, బెన్ ఫ్రాంక్, ఫేవర్ ఉగ్వు అనే ముగ్గురు నైజీరియన్లు కూడా ఉన్నారు. డ్రగ్స్ కేసులో నిందితులందరినీ పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు. ఇకపై సినిమా వాళ్లే కాదు, సినిమాల్లోనూ డ్రగ్స్ ను ప్రోత్సహించేలా సీన్లు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. ఈ మధ్య సూపర్ హిట్ అయిన బేబీ అనే సినిమాను సివి ఆనంద్ కోట్ చేశారు. అందులోని కొన్ని సీన్లు మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో తమకు కనిపించిన దృశ్యాలకు పెద్దగా తేడా లేదని చెప్పారు. డ్రగ్స్ వినియోగాన్ని ఎంకరేజ్ చేసేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్ కు నోటీసులు ఇచ్చామని సివి ఆనంద్ చెప్పారు. ఇలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాల్లో పెట్టవద్దని ఆనంద్ హితవు పలికారు. వీటి ద్వారా స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇలాంటి సీన్లతో కూడిన సినిమాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పిన ఆనంద్ ఇకపై ఈ తరహాలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బేబీ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. దాంట్లో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు దాంట్లో ప్రదర్శించడం జరిగింది. అంటే నార్కోటిక్స్, మాదక ద్రవ్యాల్ని కన్జ్యూమ్ చేసే విధంగా, దాన్ని ప్రోత్సహించే విధంగా ఆ సీన్లున్నాయి. అవి మరియు ఏదైతే సీన్ మేము ఇక్కడ చూసామో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్ లో, దానికి అంత తేడా లేదు. అంటే ఏదైతే వారి నిజ జీవితంలో వారు చేస్తున్నారో అదే దాన్ని జస్టిఫై చేస్తూ అదే విధంగా ఈ సన్నివేశాలు సినిమాల్లో కూడా చూపిస్తున్నారు. మా అపీల్ ఏంటంటే, ఇటువంటివి మీరు దయచేసి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్, ఇటువంటి సన్నివేశాలు ఏవి కూడా ప్రదర్శించవద్దు. అది అగేన్స్ట్ ఆల్ రూల్స్ అండ్ సెన్సర్ రూల్స్ అన్ని కూడా. ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలకి బానిసలు అవుతున్నారో ఇవి చూసి ఇది ఒక ట్రై చేద్దాము అనే ప్రోత్సాహం అనేది వారికి కలుగుతుందని మీరందరికీ. అయితే పోలీసులు తమకు ఇచ్చింది అడ్వైజరీ నోటీసులు మాత్రమే అన్నారు బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి తమకు ఫోన్ వచ్చిందని, బేబీ సినిమాలో ఒక సీన్ గురించి ఆరా తీశారని చెప్పాడు. అలాంటి సీన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరణ అడిగారన్నాడు. సిచ్యువేషన్ ఆధారంగా ఈ సన్నివేశం పెట్టాల్సి వచ్చిందని చెప్పామని, అందుకు సివి ఆనంద్ కన్విన్స్ అయ్యారని సాయి రాజేష్ అన్నాడు. డ్రగ్స్ సన్నివేశాలు పెట్టాల్సిన అవసరం వస్తే యూట్యూబ్లో హెచ్చరిక ఎందుకు వెయ్యలేదని అడిగారని, యూట్యూబ్లో సెన్సార్ రూల్స్ ఏమీ లేవని అందుకే వెయ్యలేదని వివరణ ఇచ్చామన్నారు. అది సమాజానికి చెడు ప్రోత్సహించేలా ఉంది. సో దానికి సంబంధించి ఒక అడ్వైజరీ నోటీస్ మీకు ఇస్తాము. సో అంటే టాలీవుడ్కి ఒక అప్పీల్ అన్నమాట. ఇలాంటి డ్రగ్ సీన్స్ ఉన్నప్పుడు అది యువతని పెడద్రోవ పట్టిస్తుంది. సో మీరు కొద్దిగా రాసేటప్పుడు, సినిమాలు తీసేటప్పుడు కొద్దిగా బాధ్యతతో రాయండి అని మీకు ఒక అడ్వైజరీ నోటీస్ ఇస్తాము అని ఈరోజు పిలిపించారు మమ్మల్ని. సో అది తీసుకున్నాము. కాకపోతే ఒక బిట్గా చూసినప్పుడు అది దానిలో డ్రగ్స్ వాడినట్టుంటుంది, కానీ సినిమాలో కథ ఒక బస్తీలోంచి వచ్చిన ఒక అమ్మాయి రాంగ్ ఫ్రెండ్షిప్స్లోకి వెళ్ళి డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అది ఎఫెక్ట్లో అమ్మాయి లైఫ్ ఎలా నాశనం చేసుకుంది అనేది కథ యాక్చువల్లీ. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులు వెంకట్, బాలాజీ, మురళీల కస్టడీ ముగిసింది. ఇక పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రిమాండ్కు ఇచ్చిన 8 మందిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ప్లాన్ చేస్తున్నారు టీనాప్ పోలీసులు. టాలీవుడ్కు డ్రగ్ కేసులు కొత్త కాదు. ఇప్పటి వరకు చాలా మంది దొరికారు, కానీ ఎవరిని దోషులుగా తేల్చలేకపోయారు పోలీసులు. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ పట్టుబడ్డాడు. అతన్ని విచారించిన ఎక్సైజ్ అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిసాయి. అతని మొబైల్లో 40 మంది ప్రముఖుల ఫోన్ నంబర్లు ఉండగా అందులో 12 మంది టాలీవుడ్ ప్రముఖుల ఫోన్ నంబర్లు దొరికాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రవితేజ, నటులు నవదీప్, తనీష, తరుణ్, నందు, సుబ్బరాజు, హీరోయిన్ చార్మి, ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు లాంటి వారిని విచారించారు.
వీరిని 2017 జులై 19 నుంచి 25 వరకు విచారించారు. అప్పట్లో అదే హాట్ టాపిక్. అంత హడావుడి చేసి వరుసపెట్టి విచారించి కూడా ఆ కేసులో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. జూన్లో సినీ నిర్మాత కృష్ణప్రసాద్ పట్టుబడటం పెను సంచలనం రేపింది. జూన్ 14 గోవా నుంచి హైదరాబాద్కు కొకైన్ను సరఫరా చేసి విక్రయించే క్రమంలో కృష్ణప్రసాద్ అలియాస్ కేపీని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు కిస్మత్పురా క్రాస్ రోడ్ దగ్గర అరెస్టు చేశారు. కేపీ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ చాటింగ్స్, ఫోటోలు, బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. కేపీని విచారించిన పోలీసులు 18 మందితో లిస్ట్ ప్రిపేర్ చేశారు. వీరిలో 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ ఒప్పుకున్నాడు. ఇందులో 11 మందికి చెందిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, ప్రముఖులు 12 మందికి కొకైన్ విక్రయించినట్లు పోలీసుల విచారణలో కేపీ అంగీకరించాడు. బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, టాగోర్ విజ్ అలియాస్ టాగోర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి అలియాస్ రఘు తేజ్, వంటేరు శ్రవణ్ రెడ్డి, సనామిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్ వీరిలో ఉన్నారు. సెలబ్రిటీల కాంటాక్ట్లు, పార్టీ ఫోటోలను కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్లో భద్రపరుచుకున్నాడు. వాటిని పోలీసులు డీకోడ్ చేశారు. కేపీ కాల్ లిస్టులో వాట్సాప్లో బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి, క్యారెక్టర్ ఆర్టిస్టులు సురేఖవాణి, జ్యోతి ఫోన్ నంబర్లను గుర్తించారు పోలీసులు. అశురెడ్డి, సురేఖవాణి, జ్యోతితో కేపీ 100 కాల్స్ మాట్లాడినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. వీరికి సంబంధించిన వివరాలను కేపీ చౌదరి చెప్పడం లేదన్నారు. వీరంతా 6 నెలలుగా కేపీతో కాంటాక్ట్లో ఉన్నట్లు గుర్తించారు. వీరందరూ కలిసి ఉన్న హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మరోవైపు కేపీ సెల్ఫోన్లోని సమాచారాన్ని డీకోడ్ చేయగా అతడు వాట్సాప్ డేటాను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గోవా, హైదరాబాద్లో జరిగిన పార్టీల్లో సినీ నటులు మత్తు పదార్థాలు తీసుకున్నారా, ఎప్పటి నుంచి సిటీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనే అంశాలపై కేపీ నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. అశురెడ్డి, సురేఖవాణి, జ్యోతితో మరో 3 ముగ్గురిని అనుమానితులుగా మాత్రమే గుర్తించారు పోలీసులు. వారందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా అతీగతి లేదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది సామెత. కానీ సమయం గడుస్తున్న కొద్దీ నిజాలు మరుగున పడతాయి. డ్రగ్స్ తీసుకునేవాళ్లు బాధితులు, డ్రగ్స్ విక్రయించేవాళ్లు నేరస్తులు అనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. స్క్రీన్ వెనకాల ఏదో జరుగుతుంది. కేసులు నత్తనడకన సాగుతుంటాయి. కేసు మెల్లగా వార్తల్లో నుంచి సైడ్ అయిపోతుంది. జనాలు మర్చిపోతారు. చివరికి కేసులు మరుగున పడతాయి. అప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ కేసు అలాగే జరిగింది. ఈ మధ్య సెగలు రేపిన కృష్ణప్రసాద్ కేసులోనూ అంతా సైలెంట్. తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసు కూడా అలాగే అవుతుందని కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అలానే జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. జరిగే అవకాశాలు ఉన్నాయి కూడా.